हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। फ्रेंड्स, प्रमुख टॉप एमएनसी कंपनी अने टेक महिंद्रा नीचे 12th क्लास क्वालिफिकेशन तो अप्लाई विधा और भारी नोटिफिकेशन अभी विद्ल काव जरूरी एट अप्लीकेशन फीस लेटे खचित आपर्चुनिटी यूज प्रयत्न चयी। सेलेक्टेड कैंडिडेट्स की स्टार्टिंग सैलरी 25,000 रूपीस पर मंथ पे चेस्तर। एट्ड एग्जाम लेकिन आनलन इंटरव्यू चयन द्वारा पस्ट के संबंधी एंपिकार दी संबंधी कंप्लीट इनफर्मेशन तो अप्लीकेशन प्रोसेस वीडियो एक्सप्लेन का बटी वीडियो चूंत प्रति तपन लाइक सपोर्ट मैं 2 hours वर्क वीडियो प्रोवैड्स लाइक मे कुछ हैप्पी अच्छे फील फ्रेंड्स की शेयर चैनल ने सब्सक्राइब बेल आइकन एक्टिवेट मैं ग्रूप लिंक डिस्क्रिप्शन इस्ता प्रति जॉइन अवि। फ्रेंड्स, टेक महेंद्रा नुंचि ऑफिशियल गा मनकि नोटिफिकेशन अयिते रिलीज चेशारु। टेक महेंद्रा इज हायरिंग फर् कंटेंट रिव्यूअर बैक एंड सपोर्ट अनि चेप्पि तेलियजेस्तुन्नारु। ई नोटिफिकेशन संबंधी फ्रेशर्स तो पाटु एक्सपीरियंस उन्नटुवंटि कैंडिडेट्स कूडा अप्लाई चेसुकोवच्चु। सैलरी प्याकेज विषयानिकि वच्चिनट्लयिते फ्रेशर्स कि अयिते 2 lakhs इस्तारु। सो एक्सपीरियंस कैंडिडेट्स कि अयिते 3,25,000 रूपीस पर् एनम अयिते प्याकेज अयिते उंटुंदि। वेरी रीसेंट्ली मनकि नोटिफिकेशन रिलीज चेशारु काबट्टि इमीडियट गा अप्लाई चेसुकोने प्रयत्नम अयिते चेयंडि गैस्। दीनिकि संबंधिंचि जॉब डिस्क्रिप्शन ओकसारि गमनिंचुकुन्नट्लयिते वी आर् हायरिंग फर् कंटेंट रिव्यूअर इंटरनेशनल नॉन वॉइस प्रोसेस मन नोटिफिकेशन नॉन वॉइस प्रोसेस काबट्टी कॉल्स मालासा पन केवल व्हाट्सएप चैटिंग ईमेल चैटिंग सो चैट सपोर्ट मनमे वर्क अने चाहिए एट कॉल्स मालासा पन दी संबंधी वर्क फ्रम ऑफिस सो वर्क फ्रम होम अच्छे का लुकिंग फर् इमीडियट जॉइनर्स ओनली अच्छे सेलेक्टेड कैंडिडेट्स अंदर कंपलसरी इमीडियट जॉइन अव्वाली अच्छे वीलते मैंडेटरी रूल पड़ा जरूरी। दी संबंधी जॉब डिस्क्रिप्शन गमनते असल एवर अप्लाई चेसुकोवच्चु अंडर ग्रेजुएट्स आर एलिजिबल फ्रेशर्स एक्सपीरियंस कैंडिडेट्स अप्लाई चेसुकोवच्चु अंटे मिनिमम 12th क्लास पास अयिनटुवंटि कैंडिडेट्स अंदरू अप्लाई चेसुकोवच्चुंडि। इंटर वाळ्ळु, डिप्लोमा वाळ्ळु, बीटेक वाळ्ळु, डिग्री वाळ्ळु, बीफार्मसी वाळ्ळु इला एवरैना सरे अप्लिकेशन्स पेट्टुकोवच्चु। ఇక్కడ మనకి నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు ఎక్స్‌పీరియన్స్ దగ్గర ఫ్రెషర్ అప్లై చేసుకోవచ్చు, రిలెవెంట్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి డిజైగ్నేషన్ చూసుకున్నట్లయితే మనకి కంటెంట్ రివ్యూవర్ సపోర్ట్ అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ప్రాసెస్ చూసుకుంటే ఇంటర్నేషనల్ నాన్ వాయిస్ ప్రాసెస్ అని చెప్పేసి కూడా మనకి డీటెయల్స్ ఇచ్చారు. దీనికి సంబంధించి మనకి 5 days అయితే వర్కింగ్ డేస్ అయితే ఉంటాయి, దీంతో పాటు రొటేషనల్ వీక్ ఆఫ్స్ అనేవి 2 weeks అయితే ఉంటాయని చెప్పేసి కూడా క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ ఎవరు అప్లై చేసుకోవచ్చు ఏంటని చెప్పేసి మనం అయితే డిస్కస్ చేస్తాము. రొటేషన్ షిఫ్ట్లు అంటే ఏంటంటే నైట్ షిఫ్ట్ ఉంటుంది, డే షిఫ్ట్ కూడా ఉంటుంది అనమాట. సో ఆ విధంగా మీకు షిఫ్ట్లు అయితే అలాట్ చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఇంతకీ మనం చేయవలసినటువంటి డ్యూటీస్ ఏంటని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే ఏ కంటెంట్ రివ్యూవర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రివ్యూయింగ్ అండ్ ఎడిటింగ్ కంటెంట్ ఫర్ ఏ వెబ్సైట్. అంటే ఏంటంటే వాళ్ళు ఒక వెబ్సైట్ అయితే ఇస్తారు, ఆ వెబ్సైట్ లో ఉన్నటువంటి కంటెంట్ లో ఏమైనా లోపాలు ఉన్నా మిస్టేక్స్ ఉన్నా మనమైతే రిపోర్ట్ అనేది తయారు చేసి మన యొక్క హైయర్ ఆఫీషియల్స్ కి అయితే ప్రొవైడ్ చేయాలి. అంతేకాకుండా ది వర్క్ విత్ ఎ టీమ్ ఆఫ్ అదర్ కంటెంట్ రివ్యూస్ అండ్ ఎడిటర్స్ టు ఎన్ష్యూర్ దట్ ఆల్ కంటెంట్ ఈజ్ యాక్యురేట్ అండ్ అప్ టు డేట్. సో ఏదైతే మనం రివ్యూ చేసినటువంటి కంటెంట్ ఉందో అది యాక్యురేట్గా అంటే ఏంటంటే కరెక్ట్గా ఉంది అని చెప్పేసి మనమైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇన్ కేస్ అందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, ఎర్రర్స్ ఉన్నా, మిస్లీడింగ్ కంటెంట్ ఉన్నా కూడా, లేదంటే వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్లైన్స్కి తగ్గట్టు ఆ యొక్క కంటెంట్ లేకపోయినా కూడా మనం రిపోర్ట్ అనేది ఖచ్చితంగా మన యొక్క హయ్యర్ ఆఫీషియల్స్కి అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఏ విధంగా మనం రివ్యూ చేయాలంటే అని చెప్పేసి మీకు జూమ్ మీటింగ్లో వాళ్ళు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దాన్ని బట్టి మీరు అయితే వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మీకు వర్క్ లొకేషన్ చూసుకున్నట్లయితే 2 locations అయితే ఇచ్చారు. బేస్డ్ ఆన్ యువర్ ప్రిఫరెన్స్ మీరైతే ఆ యొక్క వర్క్ లొకేషన్కి వెళ్ళి మీరైతే వర్క్ అనేది చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసరి మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి బహదూర్పల్లి, ఒకటి రెండు వచ్చేసరి మనకి నోయిడా సెక్టర్ 127. సో ఈ 2 locations అయితే ఇచ్చారు. బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ మీకు ఈ యొక్క హైదరాబాద్లోనే ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఏపీ తెలంగాణ వాళ్ళు మన వాళ్ళు అయితే అప్లై చేసుకుంటారు కాబట్టి మనకి ఏంటంటే హైదరాబాద్ లొకేషన్ దగ్గరగా ఉంటుంది కాబట్టి. సో మీకు ఏంటంటే హైదరాబాద్ బహదూర్పల్లిలో మీకు ఈ యొక్క జాబ్ పోస్టింగ్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ చూడండి మనకి క్యాబ్ ఫెసిలిటీ కూడా మీకు ఉందండి. సో మీకు బోత్ పికప్ డ్రాప్ కూడా మీకు వాళ్ళే చూసుకుంటారు కాబట్టి మీకు ఎటువంటి ఎక్స్పెన్సెస్ కూడా ఆ విధంగా ఖర్చు అవ్వవు అనమాట. దీనికి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పేసి చూసుకున్నట్లయితే కేవలం ఇంటర్వ్యూ పెట్టి పోస్టులకు సంబంధించి ఎంపిక అయితే చేస్తారు, ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, కానీ మనకి అసెస్మెంట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ టైంలోనే మీకు అసెస్మెంట్ ఉంటుంది. అసెస్మెంట్ ఎలా ఉంటుందంటే కనుక సో వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు కదా జూమ్ మీటింగ్లో, జూమ్ మీటింగ్లోనే వాళ్ళు సో ఇవన్నీ కూడా మనకి నాన్ వాయిస్ కాబట్టి సో వాళ్ళైతే ఒక సెంటెన్స్ చెప్తారు, ఆ సెంటెన్స్ అనేది స్పీడ్గా టైప్ చేయండి, మిస్టేక్స్ లేకుండా టైప్ చేయండి సో అని చెప్పేసి వాళ్ళైతే
క్వశ్చన్ చేయొచ్చు అన్నమాట. సో దాంట్లో మనకి ఇంటర్వ్యూ రౌండ్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అసెస్మెంట్ రౌండ్ ఉంటుంది. దాంట్లో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి హెచ్ఆర్ స్క్రీనింగ్ ఉంటుంది. దాంట్లో కూడా క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి ఓపీఎస్ రౌండ్ అయితే ఉంటుందని చెప్పేసి మనకి డీటెయిల్స్లో క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఎవరైతే అసెస్మెంట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే హెచ్ఆర్ స్క్రీనింగ్ అయితే వెళ్తారండి. హెచ్ఆర్ స్క్రీనింగ్ అంటే ఏంటంటే, సో మీ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి వాళ్ళైతే మీతో మాట్లాడతారు. మీ యొక్క కాన్వర్సేషన్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి వాళ్ళైతే చెక్ చేస్తారు. ఓకే, సో రెండిట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారు వాళ్ళు మాత్రం ఓపీఎస్ రౌండ్లోకి వెళ్తారు. ఓపీఎస్ రౌండ్లో కూడా క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి మీకు శాలరీ ప్యాకేజ్ ఇవ్వని కూడా డీటెయిల్స్ అని కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఇనీషియల్ ట్రైనింగ్ ఉంటుంది, అది కూడా మీకు జూమ్ మీటింగ్లో అయితే ఉంటుంది. అది కూడా అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే డైరెక్ట్ జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది గైస్. ఓకే, సో దీనికి సంబంధించి మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి మీకు అయితే డౌట్ రావచ్చు. కింద మనకైతే ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చారు, సింపుల్గా మీరు ఏం చేస్తారంటే దాని మీద ఏ విధంగా క్లిక్ చేసి పట్టుకోండి. క్లిక్ చేసి పట్టుకుంటే ఈమెయిల్ అని చెప్పేసి మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీకు సంబంధించి లేటెస్ట్గా మీరు తయారు చేసుకున్నటువంటి రెజ్యూమ్ అనేది పంపించాల్సి ఉంటుంది. రెజ్యూమ్తో పాటు మీరు ఖచ్చితంగా మీ యొక్క నేమ్, మీ యొక్క కంప్లీట్ అడ్రస్, మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసేయండి, సరిపోతుంది అంతే. ఓకే, సో ఈ విధంగా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదే ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి టెక్ మహేంద్రా నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో 2 lakhs ఇస్తారు, ఎక్స్పీరియన్స్ ఉంటే 3 lakhs 25,000 rupees పర్ యానం అయితే ప్యాకేజ్ ఇస్తారు. సో డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్ లింక్స్ ఇస్తాను, లింక్స్ యూజ్ చేసుకుని మీరైతే ఈజీగా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే.